హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సేలెట్ కాస్ట్ యొక్క జెన్యున్ రివ్యూని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మీలో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క స్వెటర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేసి. సో నేను స్వెటర్ వచ్చేసి సేలెట్ కాస్ట్లో తీసుకున్నాను. ఇంకా దాంతోపాటుగా ఇంకొన్ని ఐటమ్స్ నాకు కావాలి అనుకున్న ప్రత్యేకమైన ఐటమ్స్ కిచెన్లోకి కానీ, సో ఇంకా కొన్ని ఐటమ్స్ నేను తెప్పించుకోవటం జరిగింది. సో వాటిని మీతో నేను షేర్ చేసుకుంటానండి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ ఇస్తాను, కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పోయినసారి నేను సేలెట్ కాస్ట్ యొక్క రివ్యూ షేర్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ అక్క తీసుకోవాలంటే కొంచెం అంతా షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా పడుతున్నాయి సో అని చాలామంది అన్నారనమాట. సో దానికోసం ఏంటంటే విఐపీలో జాయిన్ అవ్వచ్చు అండి. సో విఐపీలో జాయిన్ అయ్యి మీరు అమౌంట్ పే చేయటం ద్వారా కొంత అమౌంట్, సో వాళ్ళు మీకు డీటెయిల్ ఇస్తారనమాట. జాయిన్ అయ్యి పే చేయటం ద్వారా మీకు షిప్పింగ్ చార్జెస్ అనేవి తక్కువగా పడతాయి. సో ఇంకా కొన్ని ఐటమ్స్ అంటే ఒక 500 అని, 1000 అని, 2000 ఇలా తీసుకోవటం ద్వారా అసలు షిప్పింగ్ చార్జెస్ే ఉండవు అనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ విఐపీలో ఉన్నాయి. ఒకసారి మీరు బాగా చెక్ చేసుకొని విఐపీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే నా కోడ్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకోవటం ద్వారా కూడా మీకు షిప్పింగ్ చార్జెస్ అన్నవి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు నేను ఏ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను మెయిన్గా అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే క్యూట్ కప్పలు అనమాట. సో మీరు ఆల్రెడీ కిచెన్లో కప్పని చూస్తున్నారు కదా, బుడ్డి కప్పని. సో అదొచ్చేసి నేను ప్రత్యేకంగా అత్తయ్య కోసమని తెప్పించాను అనమాట. సో ఇవి రెండు అయితే నా కోసం, ఎందుకంటే తొందర ఎక్కువ అవుతుంది కాబట్టి, సో అందుకోసం అనమాట. నిజం చెప్పాలంటే ఇవి అక్కడికి వెళ్ళాక యూజ్ చేయొచ్చు అని నేను ఉంచానండి. సో ఒక కప్ అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, రెండు తీద్దాం అనుకున్నాను. సో అత్తయ్య అయితే నాకు అసలు ఇవి వద్దే వద్దు, ఎందుకంటే మామూలుగా వాళ్ళు ఎలా చక్కగా ఏదైనా అత్తయ్య చీర పెట్టైనా తొందరగా అర్జెంట్లో దింపేసుకుంటారు. సో మనకు అలా ఉండదు కాబట్టి మెయిన్గా ప్రత్యేకంగానే నేను తెప్పించుకున్నాను అనమాట. సో అవండి ఇవి రెండు చిన్ని చిన్ని కప్పలు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఒక 5 తెప్పించుకున్నాను. ఇవి ఏంటంటే మనకి ప్యాకెట్స్ సీల్ తీసిన తర్వాత పురుగు పట్టకుండా ఉంటాయని, సో వాటిని సీల్ తీసిన దాన్ని దగ్గరకు అనేసి ఈ క్లిప్పులు చక్కగా పెట్టినాం అనుకోండి, మనకి పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయి. అండ్ లోపల గాలాడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పిల్లలు స్నాక్స్ తింటారు, అప్పుడు పొట్లాన్ని పక్కన పడేస్తారు. సో అలా కాకుండా ఈ క్లిప్లు వాటికి యాడ్ చేస్తే కనుక గాలాడకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి కదా. సో అందుకోసమని 5 తెప్పించుకున్నానమాట. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి నేను ఇదొకటి తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి సెల్కి బ్యాక్ సైడ్ పెట్టేది. ఆల్రెడీ నేను పోయినసారి 2 తెప్పించుకున్నాను, ఒకటైతే ప్రజెంట్ సెల్క్ ఉంది. అండ్ రెండోది వచ్చేసి మా సిస్టర్ ఉంది కదా, సో దేవి అక్క, సో తనకి ఇచ్చానమాట. ఇది ఎక్స్ట్రా ఎందుకు తెప్పించుకున్నానంటే మునుపుడిది కొంచెం ఏంటంటే రింగ్ టైప్ అండి, సో ఇలాంటిది అయితే బెటర్గా ఉంటుంది అన్న ఫీలింగ్తో ఇది తెప్పించుకున్నాను. కాస్ట్ అన్నవి చాలా తక్కువగా పడుతున్నాయండి, నాకు అది బాగా నచ్చింది సేలెట్ కాస్ట్లో. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మన కజ్జికాయలు అంటారు కదా, సో అవి కానీ ఇంకా వెరైటీగా కొంచెం ఉండటం కోసం ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్ లోపల పెట్టే టైప్ అనేసి, సో ఇది తెప్పించుకున్నాను నేను. ఇది మనం హీట్ చేసేవి కాదు కాబట్టి, సో నార్మల్గా పిండి యూజ్ చేసేవి కాబట్టి ప్లాస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చిన్నగా ఉంది కదా, సో ఇది బాగా నచ్చింది అనమాట, అందుకోసం ఇది తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంయుక్త కోసం కొన్ని రబ్బర్స్ తెప్పించాను, సో జడకు పెట్టడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అనేసి కొన్ని తెప్పించుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఐటమ్ అండి, ఇది సో స్పెషల్గా పిల్లల కోసం నేను తెప్పించాను అనమాట. ఇదేంటంటే ఎగ్కు సంబంధించింది ఏనా ఐటమ్స్, సో కొంచెం అంతా దోశలు అలాంటి టైప్ అయినా కానీ, సో దీన్ని మనం అట్ల పెనం మీద ఇలా పెట్టేసేసి
ఇలా ఇలా పెట్టేసి చక్కగా దీని మధ్యలో వేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా గుండ్రంగా వస్తుంది అనమాట. మెయిన్ పిల్లలకి గుండ్రంగా ఉంటే అదొక లైకింగ్ ఎక్కువగా ఉంటుందండి. సో దానికోసమని నేను తెప్పించుకున్నాను అనమాట. దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. నక్షత్రం టైప్ ఉంది, సో లవ్ సింబల్ ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను గుండ్రంగా అయితే దేనికైనా యూజ్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో గుండ్రటిది తెప్పించుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీలర్ అనమాట. సో ఈ పీలర్ తెప్పించుకోవటానికి రీజన్ ఏంటంటే మీరు చూసినట్లయితే కనుక లోపలికి అవసరం తీరాక మడిచి లోపల పెట్టుకొని ఇలా తగిలించేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలకి సడన్గా దొరికినా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా లోపలికి మడిచేస్తాం కాబట్టి హ్యాండ్స్ అలాంటివి ఏమైనా కట్ అవ్వకుండా తెగకుండా ఉండటానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా స్వెటర్ అండి. సో ఈ స్వెటర్ మీరు రోజు డైలీ వీడియోస్లో చూస్తున్నారు, ఎంతోమంది లైక్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో పింక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉండి లుకింగ్ ఎంత బాగుందన్నది చూస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లైట్ అండి. సో నేను స్పెషల్గా ఇప్పటి వరకు సేల్ ఎట్ కాస్ట్ నుంచి ఒక చిన్న చైన్ లాంటిది సమ్యు కోసం ఒక 20 రూపీస్దో సో ఎంతదో తెప్పించాను పోయినసారి, బట్ నేనంటూ ఏం తెప్పించుకోలేదు. స్పెషల్గా నాకు బ్రాస్లైట్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో వాచ్ కన్నా కానీ బ్రాస్లైట్స్ అలాంటివి అయితే నాకు హ్యాండ్ కోసం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఐటమ్స్ ఏయైనా కనపడితే ఇప్పుడైతే తక్కువ కానీ సో సమ్యు పుట్టక మునుపు అయితే అసలు చాలా అంటే చాలా కొనేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. బట్ ఇది రిచ్ లుక్ వస్తుంది, స్టోన్తో రెడీ అయింది కాబట్టి అన్నట్టుగా తీసుకున్నానండి. సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ప్రత్యేకంగా లేడీస్కి లుక్ ఇవ్వాలంటే సో బ్యాంగిల్స్ టైప్లో ఉండేటటువంటి బ్రాస్లైట్లు అయితేనే కరెక్ట్ అండి. సో చూసారు కదా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సో గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అనమాట ఇది ఉంది మనకి బ్రాస్లైట్ అన్నది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ నేను తెప్పించింది పిల్లల కోసం అనేసి సపరేట్గా అనమాట. సో ఇదేదో స్కూల్ కోసమో అలా కాదండి, నేను తెప్పించింది స్కూల్ కోసం తెప్పించాలంటే రెండు తెప్పించాలి. సో ఆ రెండు తెప్పించినా కానీ పిల్లలు వేసే విధానానికి అటు ఇటు అని ఆ బ్యాగులు ఎట్ట పెడితే అట్ట వ్యాన్లో వేస్తారు కాబట్టి సో ఉండవన్నమాట. కానీ ఇది స్ట్రాంగ్ ఉందండి, బట్ బుక్స్ అన్నవి ఇది పట్టదు. కానీ ఏంటంటే నేను దీన్ని తెప్పించుకోవటానికి రీజన్ వచ్చేసి పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక రెండు జతలు చీర ఒక రెండు జతలు బట్టలు పెట్టడానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ బ్యాగ్ అన్నది నేను సపరేట్గా క్లాతింగ్ కోసం తెప్పించుకున్నాను. సో బుక్స్ కోసం కూడా యూజ్ అవుద్ది. స్టిఫ్నెస్లో మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి నిజంగా. పిల్లలు ఒకవేళ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు కాబట్టి అఖిలన్ సంయుక్త యూజ్ అవ్వదు అనమాట. బట్ పిల్లలు కనుక ఎల్కేజీ యూకేజీ నర్సరీలో ఉంటే డెఫినెట్గా ఇది మీరు కొనుక్కోవచ్చు. స్ట్రాంగ్గా ఉంది బాడీ మొత్తం కూడా. అండ్ మనకి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీనికి మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఇచ్చారనమాట. సో ఇది లోపల ఎక్కడ ఉంది వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. సో దీనికి వచ్చేసి ఫెసిలిటీ అయితే చూసారు కదా ఎంత బాగుందో. బ్యాగ్ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో దీన్ని మనం పిల్లలకి ఎటైనా వెళ్ళేటప్పుడు ఒక రెండు జతలు మూడు జతలు బట్టలనే పెట్టేసి కనుక తీసుకొని వెళ్ళటానికి అంటే మనకి ఎక్కువ క్లాతింగ్ ప్రెజర్ పడకుండా సో వాళ్ళది వాళ్ళకి చక్కగా బ్యాక్ సైడ్ తగిలించుకోవటానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట. సో నాకైతే కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ సేల్ ఎట్ కాస్ట్ నుంచి ఇవన్నమాట. సో నేను డీటెయిల్గా విఐపి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి చెక్ చేసుకొని మనీ పర్పస్ అంతా కూడా మీకు నచ్చితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేయండి. అండ్ విఐపి గురించి కూడా ఒకసారి మీరు కింద ఇచ్చినటువంటి నా లింక్ ద్వారా మీరు ఒకవేళ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగా పడుతున్నాయా లేదనేది కూడా ఒకసారి మీరు వీలైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే
షిప్పింగ్ ఛార్జెస్ గురించి మెయిన్ అనమాట మన ప్రాబ్లమ్స్. ఐటమ్ కంటే షిప్పింగ్ ఛార్జెస్ వలన ఎక్కువ ప్రెజర్ తీసుకుంటాం, కానీ ఈ ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది. విఐపి ఫెసిలిటీ అన్నది సేలెట్ కాస్ట్లో ఉన్న విధానం. సో ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి. నేను తీసుకున్న ఐటమ్స్ మొత్తం కూడా కింద లింక్స్ అన్నవి, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ లింక్ అన్నది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. సో చెక్ చేసుకొని తీసుకోండి. ఇలాంటి ఐటమ్స్ అయితే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, దీంట్లోనే చెప్పాను కదా, సో లవ్ షేప్లో ఉన్నాయి, అండ్ వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉన్నాయి, అండ్ నక్షత్రం టైప్ ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, అందుకనే మీకు ఇష్టమైంది మీరు చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను సేలెట్ కాస్ట్ నుంచి చేసినటువంటి ఒక చిన్న షాపింగ్, కానీ నిజంగా ఫ్రెండ్స్ నా పర్సనల్గా ఐటమ్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా చక్కగా వచ్చాయన్నమాట. సో ఇది ఈరోజు వీడియో సేలెట్ కాస్ట్ రివ్యూ. నేను జెన్యున్గానే ఇచ్చాను, డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం, బాయ్.